నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వాతావరణంలో వేడి పెరిగితే పిల్లల శరీరం కూడా వేడెక్కుతుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ. చిన్నపిల్లల చర్మ వైశాల్యం వాళ్ళ బరువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మం ద్వారా ఒంట్లో ఉన్న నీరు ఆవిరైపోవటం ఎక్కువ. అందువల్లే పెద్దవాళ్ళకంటే పిల్లలకే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎదురయ్యే డీహైడ్రేషన్, ఎండ సంబంధ సమస్యలు, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు ఎదురయ్యే ఇతర సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. వేసవిలో పసిపిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల చర్మం చాలా సున్నితం కాబట్టి శరీరంలో నుంచి నీరు త్వర త్వరగా ఆవిరవుతూ ఉంటుంది. దాంతో పిల్లలు డీహైడ్రేషన్కు గురవుతుంటారు. చిన్నారులు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్ళడం, మరణించే ప్రమాదం కూడా ఉంది. అదే సమయంలో ఎండల వలన రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండటం వలన వాటికి ఎలాంటి చికిత్స, ముందు జాగ్రత్త అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చిన్నపిల్లలు వేసవి కాలంలో డీహైడ్రేషన్కి గురి కావడం తరచూ జరిగేదే. అయితే దాని లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా నడుచుకోవటం చాలా ముఖ్యం. ఒంట్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు సహజంగానే దాహం అనిపిస్తుంది. అది డీహైడ్రేషన్కు తొలి సూచిక. అలాంటప్పుడు పిల్లల్ని ఎండలో నుంచి నీడకు, ఇంకా వీలైతే చల్లటి గదిలోకి తీసుకురావటం మొట్టమొదటి చేయాల్సిన పని. చల్లటి మంచినీళ్ళు ఎక్కువగా తాగించాలి. అయితే ముందుగా చక్కెర వేసిన పళ్ళరసాలు, సోడా కలిసిన శీతల పానీయాల జోలికి వెళ్ళటం అంత మంచిది కాదు. దేహం వాటిని వేగంగా స్వీకరించదు. కాబట్టి మంచినీళ్లే ఉత్తమం. డీహైడ్రేషన్ లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా స్పందించకపోతే అది వడదెబ్బగా మారుతుంది. అప్పుడు వాంతులు, కళ్ళు తిరగటం, పృహ తప్పటం, కాళ్ళు చేతుల నొప్పి, కంటి చూపు సమస్య లాంటివి కూడా ఎదురవుతాయి. సరిగా ఊపిరి ఆడకపోవటం, మూత్ర విసర్జన తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనపడితే వడదెబ్బ తగిలినట్టే భావించాలి. అలా వడదెబ్బకు గురైన వెంటనే దేహాన్ని వీలైనంతగా చల్లబరచడం ముఖ్యం. ఒకవైపు ప్రాథమిక చికిత్స అందిస్తూనే డాక్టర్ను సంప్రదించడం కూడా అవసరం. కొంతమంది పిల్లలకు తల్లిపాలు సరిపోకపోవచ్చు. దాంతో బరువు కోల్పోతారు. తల్లి దగ్గర పాలు తాగిన తరువాత కూడా ఏడుస్తున్నా, తక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా ఆ పిల్లలు తల్లిపాలు సరిపోక డీహైడ్రేషన్కు గురయ్యారని గ్రహించాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల చిన్నపిల్లలకి చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళ శరీరంలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళకన్నాను. అలాగే ఏదైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు చాలా పెద్ద క్వాంటిటీ వాటర్ శరీరం నుంచి వెళ్ళిపోతుంటుంది. తొందరగా డీహైడ్రేషన్ గురవ్వడం అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాము. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు ముఖ్యంగా 2 ఏళ్లలో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి వాటర్ తీసుకుని తాగడము అనేది కూడా సరిగ్గా తెలియకపోవడం వల్ల తొందరగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లలు చిరాకు పడిపోతుంటారు. విపరీతంగా వాటర్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. వాటర్ ఇస్తే బాగా తాగుతూ ఉంటారు. అట్లాంటి పిల్లలకి మనం ఫుడ్ పెట్టినా కూడా ఫుడ్కి ఇంట్రెస్ట్గా తీసుకోరు, కానీ వాటర్ మాత్రం చాలా తాగుతూ ఉంటారు. అది ఒక ముఖ్యమైన లక్షణం. దాంతోపాటే వాళ్ళు యూరిన్ పోయడం అనేది తక్కువైపోతూ ఉంటుంది. అలాగే కొంచెము కళ్ళు గుంటలు పడినట్టు ఉండడము, నోరంతా ఎండిపోవడము, సరిగ్గా అంటే యాక్టివ్గా ఉండకపోవడము, అట్లాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ సమ్ డీహైడ్రేషన్, అంటే కొంత డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. ముఖ్యంగా ఈ పిల్లల్లో వాటర్ చూడగానే విపరీతంగా తాగుదాము అనే ఆతృత కనిపిస్తూ ఉంటుంది. ఇంకపోతే 2వ రకం సివియర్ డీహైడ్రేషన్ అంటాం. సివియర్ డీహైడ్రేషన్ అంటే బాగా శరీరంలో నీరు చాలా తగ్గిపోయిందని అర్థం. సో శరీరంలో నీరు బాగా తగ్గిపోయి సివియర్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు నిజానికి గుండె నుంచి బయటికి రక్తం ఏదైతే వెళ్తుందో ఆ అమౌంటే తక్కువైపోతుంది. అంటే రక్తమే తక్కువైపోతుంది. అందులో అది వాటర్ తక్కువైపోవడం వల్ల రక్తం తక్కువైపోయి కాళ్ళు చేతులకి సరైన రక్త సరఫరా జరగక కాళ్ళు చేతులు చల్లబడిపోవడము, అలాగే మెదడుకి రక్త సరఫరా జరగక ఒక రకమైన అపస్మారక స్థితి అంటే బాగా డల్గా అయిపోవడము, కొన్నిసార్లు వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా శరీరము, చర్మం బాగా ముడతలు పడిపోతుంది. అలాగే యూరిన్ కూడా చాలా తక్కువైపోతుంది. ఇవిగా మనము
ఇట్లాంటి పిల్లలకి గత 6 గంటలలో ఎన్నిసార్లు యూరిన్ పోసారని చూసినట్టయితే తెలిసిపోతుంది యూరిన్ చాలా చిక్కగా వస్తుంది, చాలా కొంచెమే వస్తుంది. కాబట్టి ఈ చర్మం యొక్క లక్షణాలు కాళ్ళు చేతులు చల్లబడిపోవడము, అలాగే వాళ్ళు మెదడు పరంగా చాలా చిరాకు పడిపోవడము లేదా చాలా అసలు మత్తుగా ఉండడము లాంటివి ఉన్నా కూడాను, అలాగే యూరిన్ బాగా తక్కువ వస్తున్నట్టయితే వీళ్ళకి సివియర్ డిహైడ్రేషన్ అనేది ఉంది అని మనం గ్రహించి వెంటనే ఇట్లాంటి పిల్లల్ని అడ్మిట్ చేసి తగ్గ ఐవీ ఫ్లూయిడ్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బకు గురైతే చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీరాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. వైద్యుల సలహా మేరకు ORS కలిపిన నీటిని తాగించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువై వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఆరోగ్య సమస్య వస్తే సొంత వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కళ్ళకలకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి. కంటి నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో దురద ఉండటం వల్ల పిల్లలు ఎప్పుడూ కళ్ళు నులుముకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆరు బయట తిరగనివ్వకుండా డాక్టర్ను సంప్రదించి యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ వాడాలి. చిన్నారులకు ఆటలమ్మ తట్టు రావడం కూడా సహజం. ఛాతీపై మచ్చలు ప్రారంభమై శరీరం అంతటికి వ్యాపించి క్రమంగా బొబ్బలుగా మారుతాయి. అనంతరం విపరీతమైన దురద, మంట, నొప్పి వస్తుంది. తట్టుకోలేక చిన్నారులు ఏమాత్రం వేళ్లతో గోకినా చీము గుంతలు ఏర్పడతాయి. ఆటలమ్మ తట్టు సోకిన పిల్లలను ఇతరులకు దూరంగా ఉంచాలి. టైఫాయిడ్ జ్వరం వస్తుంది. డాక్టర్ల సలహా మేరకు మందులు సక్రమంగా వాడాలి. సురక్షిత మంచినీటిని మాత్రమే ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ సమ్ డిహైడ్రేషన్, సివియర్ డిహైడ్రేషన్ అనేది మనం రెండు రకాలుగా చూస్తాము. అంటే పిల్లలకి కొంత డిహైడ్రేషన్ ఉండడం లేదా చాలా సివియర్గా డిహైడ్రేషన్ ఉండడం. సివియర్గా డిహైడ్రేషన్ ఉండడము అనేది అంటే వాళ్ళ పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోవడము, మత్తు మత్తుగా ఉండడము, లేకపోతే బాగా యూరిన్ తగ్గిపోయి కళ్ళు గుంటలు పడిపోవడము, ఇట్లాంటి సివియర్ డిహైడ్రేషన్ ఉంటే ఖచ్చితంగా ఏమాత్రం లేట్ చేయకుండా దగ్గరలో ఉండే హాస్పిటల్ తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి అయినట్లయితే వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఈ రక్తం ద్వారా కొంచెం సెలైన్ ఎక్కించి డిహైడ్రేషన్ని తగ్గిస్తారు. ఈ విషయంలో ఏమాత్రం లేట్ చేసినా కూడాను అది ప్రాణాపాయ పరిస్థితికి కూడా దారితీయవచ్చు. చాలాసార్లు కూడా మనం చూసేది ఏంటి అంటే ఇక్కడ పిల్లలకు రోజుకే 5-6 సార్లు లేదా 8-10 సార్లు వెళ్తూ ఉంటారు. కాకపోతే కొంచెం చిరాకుగా ఉంటారు, కానీ నీళ్లు తాగే పరిస్థితుల్లోనే ఉంటారు. అంటే మనం నీళ్లు ఇచ్చినట్లయితే వాళ్ళు తాగాలని ఆతృత చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి బెస్ట్ వాటర్ అనేది మనం ORS అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇవి ప్యాకెట్ల రూపంలో పొడిలాగా అన్ని గవర్నమెంట్ సెక్టర్లో దొరుకుతాయి. ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడాను, ప్రైవేట్ షాప్లలో కూడాను, అన్ని చోట్ల కూడాను మీకు ఇవి ఈజీగానే దొరుకుతూ ఉంటాయి. ఈ పౌడర్లు తీసుకుని తగ్గట్టుగా వాటర్లో కలపాలి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ORS ప్యాకెట్లు అనేవి మన శరీరంలో ఎంత వాటర్ పోయిందో అంత వాటర్ తాగించినట్లయితే డిహైడ్రేషన్ అనేది తగ్గించుకోవచ్చు. కొంతమంది పిల్లలకు తల్లిపాలు సరిపోకపోవడం వల్ల బరువు కోల్పోతారు. మరీ ఎక్కువగా తగ్గితే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లో తరుగుదల ఏర్పడుతుంది. సోడియం ఎక్కువై మూత్రపిండాల సమస్య మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తల్లులు వైద్యుల సూచనల మేరకు పాల ఉత్పత్తి పెరిగేటట్టు మందులు వాడాలి. అలాగే కొంతమంది పిల్లల్లో కామెర్లు కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు పిల్లలకు తల్లిపాలతో పాటు పోతపాలు కూడా తాగించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృష్టించాలి. ఏసీ ఉంటే 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు సెట్ చేయాలి. వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల కూడా పిల్లలు ఈ కాలంలో జబ్బు పడుతూ ఉంటారు. ఎండాకాలం పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తుంటుంది. కాబట్టి నీళ్లు ఇతర ద్రవాలు తాకుండా మొరాయించే పిల్లలకు నచ్చజెప్పి మరీ తాగించాలి. ఎండల్లో తొందరగా నీరసించిపోతారు గనుక ఆరు బయట ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఆడకుండా చూడాలి. చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారని వివరించాలి. ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ ORS ద్రావకంతో పాటు మామూలు ప్లెయిన్ వాటర్ అంటే మనం మామూలు రోజు తాగే నీళ్లు, కొబ్బరి బోండం నీళ్లు, అలాగే కాస్త మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసి ఇట్లాంటివి కూడా ఇవ్వవచ్చు. అది కానీ కొంచెం చిక్కటి ద్రావాలు మాత్రం ఇవ్వకూడదు. ఈ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు అంటే కూల్ డ్రింక్స్ కానీ
లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంత మంచివి కాదు. ఆ టైంలో ముందు డీహైడ్రేషన్ అనేది తగ్గడానికి వాటరే ముఖ్యం. కాబట్టి నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పదే పదే వాటర్ ఇస్తూ ఉండండి. దాని ద్వారా డీహైడ్రేషన్ రాకుండా ఆపచ్చు. మరి ఎంత వాటర్ ఇవ్వాలి అనేది దానికి గుర్తు ముఖ్యంగా పిల్లవాళ్ళ యూరిన్ గమనించండి. వాళ్ళు ప్రతి 4 గంటలకి ఒకసారన్నా యూరిన్ పోస్తున్నారా లేదా. రెండవది, అది క్లియర్గా ఉండాలి. యూరిన్ కూడా చిక్కగాను పచ్చగా కాకుండా క్లియర్గా వాటర్ లాగా ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉన్నట్లయితే పిల్లలకి డీహైడ్రేషన్ లేనట్లే. అట్లాగాక చిక్కగా పోస్తున్నారు, కొంచెమే పోస్తున్నారు అన్నట్లయితే వాళ్ళు ఇంకా డీహైడ్రేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా ORS అనేది అవసరము అని గమనించాలి. కాబట్టి ఇప్పటి నుంచి మీ పిల్లలకి కానీ ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా లూజ్ మోషన్స్ వస్తున్నాయి, డీహైడ్రేషన్ ఉంది లేదా వడదెబ్బ తగులుతుంది అన్నట్టయితే వాటికి తగ్గ మందులు వాడకండి. అంటే వెళ్ళి చాలామందికి ఏంటంటే ఈ పక్కన మెడికల్ షాప్కి వెళ్ళేసి మోషన్స్కి మందు ఇవ్వండి అంటారు. వాళ్ళు ఏదో యాంటీబయాటిక్స్ లాంటివి వాడుతుంటారు. అస్సలు అట్లాంటివి తీసుకోవద్దు, యాంటీబయాటిక్స్ లాంటివి తీసుకోకండి. అంతకన్నా ORS ప్యాకెట్ కావాలి అని అడిగి తీసుకొని అది వాటర్లో కలిపి ఇస్తూ మెల్లిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కాబట్టి ORS మందు అనేది నిజంగా అమృతం లాంటిది. ఈ డీహైడ్రేషన్ అనేది పెరగకుండా, ఈవెన్ డీహైడ్రేషన్ అనేది రాకుండా కూడాను ORS వాడడమే చాలా ముఖ్యం. ఎండాకాలంలో ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. తగినంత నీరు తాగించడం, నీడ పట్టునే ఉండేలా చూసుకోవటం, ఏమాత్రం వడదెబ్బ లక్షణాలు కనిపించినా ప్రాథమిక చికిత్స చేస్తూనే డాక్టర్ను సంప్రదించడం అవసరమని గుర్తించాలి. వడదెబ్బతో పాటు వేసవి ఎండల కారణంగా వచ్చే అనేక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చాలామంది పిల్లలు పళ్ళను బ్రష్తో సరిగ్గా శుభ్రం చేసుకోలేరు. దీనివల్ల నోట్లో చిగుళ్ళు చుట్టూ పాచి పేరుకుపోతుంది. చిగుళ్ళు సమస్య చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై ఎముక క్రమంగా క్షీణిస్తుంది. దాంతో దంతం పట్టుకోల్పోయి వదులుగా మారుతుంది. బాల్యంలో వచ్చిన పాలదంతాలు ఊడిన ప్రదేశంలోనే శాశ్వత దంతాలు రావడం సహజం. అయితే కొన్నిసార్లు పాలపళ్ళు ఊడకుండానే శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, వైష్ణవిలు అడుగుతున్నారు. మా పాప వయసు 15 రోజులు. పాప గత 4 రోజులుగా మోషన్కి వెళ్ళడం లేదు. రోజుకి 6 నుండి 7 సార్లు మూత్రానికి వెళ్తోంది. పాప కడుపులో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చా? పాపకి గ్రైపోటర్ పడితే సరిపోతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వైష్ణవి గారు, మీ పాప 15 రోజులు అంటున్నారు, 4 రోజుల వరకు మోషన్ వెళ్ళలేదంటున్నారు. అది ఏమి కంగారు పడాల్సిన విషయం కాదు. తల్లిపాలు తాగే పిల్లలు రోజుకు 5-6 సార్లు మోషన్కి వెళ్ళొచ్చు, లేదా 5-6 రోజులకు ఒకసారి కూడా వెళ్ళవచ్చు. ఒకవేళ బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేనట్లయితే, ఉదాహరణకి పెద్ద పెద్ద వాంతులు కావడం కానీ, పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ, బిడ్డ చాలా అన్సెటిల్డ్గా చాలా ఏడవడం కానీ అటువంటి ఇవి ఏమీ లేనప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్నిసార్లు గ్యాస్తో పొట్టలో నొప్పి ఏడవచ్చు. దానికి డాక్టర్ గారు కొన్ని డ్రాప్స్ రాసిస్తారు, మీరు వాడుకోవచ్చు. అది చాలా సింపుల్ డ్రాప్స్. అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, గ్రైఫ్ వాటరు వాడొచ్చా అనేది. గ్రైఫ్ వాటర్ మేము మామూలుగా వద్దని చెప్తాము, ఎందుకంటే గ్రైఫ్ వాటర్లో ఆల్కహాల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, అందుకే వద్దని చెప్తాము. ఈ పొట్టనొప్పికి ఇచ్చేటువంటి కొన్ని గ్యాస్కి సంబంధించిన డ్రాప్స్, లేదంటే కొన్నిసార్లు క్రోసిన్ డ్రాప్స్ కూడా నొప్పికి వాడుకోవడం వచ్చు. ఇక మీరు మోషను 4 రోజులకు పోకుండడం ఒకటైతే, ఇంకోటి 6 నుంచి 7 సార్లు యూరిన్ వెళ్తుంది రోజుకి, అది నార్మలా అని అడిగారు. అది కూడా నార్మలు. ఒక బిడ్డ రోజుకి 4 నుంచి 8-10 సార్ల వరకు మూత్రం చేస్తారు, కాబట్టి అది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. డాక్టర్ గారు, విష్ణుప్రియ ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 సంవత్సరాలు. బాబుకి మలబద్ధకం సమస్య బాగా ఉంది. బాబు పుట్టినప్పుడు 3.2 కిలోల బరువు ఉన్నాడు. ఇప్పుడు 9.3 కిలోల బరువు ఉన్నాడు. మలబద్ధకం సమస్య వల్ల బాబు సరిగా తినడం లేదు. దీంతో బరువు కూడా పెరగడం లేదు. బలవంతంగా తినిపిస్తే వాణ్ణి వాడే కొట్టుకుంటాడు. ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. విష్ణుప్రియ గారు, మీరు చెప్పినటువంటి సమస్య చాలా సాధారణమైనటువంటిది. 2 సంవత్సరాలు అని చెప్పారు. మలబద్ధకానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటయ్యా అంటే, ఈ వయసు పిల్లల్లో పాలు ఎక్కువగా తాగడం. మీరు బిడ్డ ఎన్ని పాలు తాగుతున్నారో చెప్పట్లేదు. 1 సంవత్సరం దాటిన పిల్లలు రోజుకు
300 ml అంటే ఉదయం ఒక చిన్న గ్లాసు, సాయంకాలం ఆ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ తరిగితే సరిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు పాలు ఎక్కువ తాగుతారో తత్కారణంగా ఎక్కువ ఘన పదార్థాలు సాలిడ్స్ తినలేరు, మామూలు ఆహారము భోజనం తినలేరు, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ. ఆ కారణంగా ఈ పాలు కాన్స్టిపేషన్కి తోడవుతాయి. తర్వాత మీరు మలబద్ధకం గురించి మాట్లాడారు కాబట్టి మలబద్ధకం మరి ఈ పాలు తగ్గించుకోవడం ఆహార పదార్థాలు రకరకాల ఆహార పదార్థాలు ఎస్పెషల్లీ పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా అవసరమైతే ఒక సిరప్ కూడా మనం ఇవ్వవచ్చు. అంటే బరువు విషయంలో 3 కిలోల బిడ్డ మరి 9 కిలోలు 2 సంవత్సరాల కంటే మగబిడ్డ అయితే అది తక్కువ కొంత తక్కువ అని చెప్పాలి. కాకపోతే ఆ బిడ్డ 3 కిలోలో పుట్టిన స్థాయిలోనే పెరుగుతూ వచ్చాడా లేదా కొంచెం తగ్గి ఆ తగ్గిన స్థాయిలో పెరుగుతున్నాడా, అంటే ఒక గ్రోత్ చార్ట్, ఆయన ఎదుగుదలలో ఉన్నటువంటి చార్ట్ని మనం ప్లాట్ చేసి చూస్తే ఎలా ఉందండి, కొంచెం 9.3 కిలోలు అంటే కొంచెం తక్కువ వైపు ఉన్నట్టే చెప్పాలి. ఎందుకైనా మంచిది ఒకసారి పీడియాట్రిషియన్ చూపెట్టించుకొని ఆ తర్వాత ఒక బరువే కాకుండా ఎత్తు ఎలా ఉంది, తర్వాత అదేవిధంగా తల ఎలా పెరుగుతుంది ఇవన్నీ చూసుకొని ఒకవేళ అవి తక్కువగానే ఉన్నట్లయితే మరికి అగైన్ మళ్ళీ అన్ని పోషకాలు ఉన్నటువంటి సమతుల ఆహారం ఇవ్వడము, పాలు తగ్గించుకోవడం చేయాల్సి ఉంటుంది. పిల్లలకు 2-3 ఏళ్ళు వచ్చేదాకా పళ్ళు తోమనవసరం లేదని చాలామంది అంటుంటారు. కానీ పళ్ళు రావటం మొదలైనప్పుడే ఒక మెత్తటి బట్టను వేలుకు చుట్టుకుని తుడవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆ తరువాత బ్రష్ చేయటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా 6 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల దంత సంరక్షణపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. డాక్టర్ గారు, శ్రావణి ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 8 సంవత్సరాలు. తను బ్రష్ బాగానే చేస్తుంది. ఇంతవరకు తనకు దంతాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదు. అయితే ఈ మధ్య తన పెదాలు, చిగుళ్ళు రంగు మారిపోయాయి. ఎందుకు ఇలా అయింది? అదేదైనా ఇన్ఫెక్షనా లేక ఇంకేదైనా సమస్య? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రావణి గారు, రంగు మారే అంటున్నారు, ఎగ్జాక్ట్లీ ఏ రంగు అనేది స్పెసిఫై చేయలేదు. బట్ అయినప్పటికీ యూజువల్గా గమ్స్ అండ్ లిప్స్ మనం తీసుకున్నట్లయితే రెడ్డిష్ పింక్ టు రెడ్ కలర్లో చూస్తూ ఉంటాం మనం. కలర్ మారడం అంటే ఒక రకంగా గారు పట్టినట్లుగా అవడము, బ్లూయిష్ ఆర్ బ్లాకిష్ కలర్లో మారడం అనేటువంటిది మనం యూజువల్గా జింజివైటిస్ అంటే చిగుళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లో మనం చూస్తూ ఉంటాం. పుచ్చుపళ్ళు ఉన్నా కానీ లేదు, ఏదన్నా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల అని మనం చూసేటువంటి దాన్ని జింజివైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఆల్రెడీ బేబీ రోజు బ్రష్ చేస్తుంది, మంచిగానే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఒకవేళ బాగా ఎర్రగా కందినట్లుగా అవటం, కమిలినట్టుగా అవటం మనం చూసినట్లయితే కనుక ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే కూడా బాగా ఎర్రగా కందినట్లుగా డార్క్ రెడ్ కలర్లో మనకి రంగు మారడం అనేది చిగుళ్ళు అదే రకంగా పెదవులు గమనిస్తుంటే అప్పుడప్పుడు క్రాక్స్ కూడా లిప్స్ కార్నర్స్లో తీసుకున్నట్లయితే క్రాక్స్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. సో ఇది ఒక కండిషన్ లిప్స్ యాజ్ వెల్ యాజ్ జింజివైటిస్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం ఒకటి. ఇంకొకటి ఇన్ కేస్ లోపల ఒకవేళ ఎనీ ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇన్ కేస్ బ్లడ్లో ఏదైనా హైగ్రేడ్ ఇన్ఫెక్షన్స్ లేదా తినకూడని సబ్స్టెన్స్ ఏదైనా న్యూ సబ్స్టెన్సెస్ ఏదైనా తిన్న అలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా ఒక్కొక్కసారి వాయడము జరుగుతుంది పెదాలు గమ్స్. అదే రకంగా కలర్ కూడా కొంచెం లైట్ బ్లూయిష్ కలర్లో గ్రీనిష్ బ్లూ కలర్లో చేంజ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. సో బేబీ ఎటువంటి న్యూ ఫుడ్ తీసుకోలేదు, అలర్జిక్ రియాక్షన్ ఏం లేదు, మంచి ఓరల్ హైజీన్ ఉందంటే కనుక మేబీ ఎర్రగా కమలడం వల్ల బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ అవకాశం ఎక్కువ ఉంది. సో దాన్ని బీ కాంప్లెక్స్ రీప్లేస్ చేయడం ద్వారా చాలా వరకు కూడా ఈ రంగు అనేటువంటిది మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ హెర్పిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ హైజీన్ చక్కగా మెయింటైన్ చేసినప్పటికీ కూడా అటాక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దీంట్లో రంగు మార్పుతో పాటు చీముగుళ్ళల్లా కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాం, చిగుళ్ళ మీద అదే రకంగా పెదాల మీద. సో అటువంటి సింప్టమ్స్ ఉంటే కనుక దానికి తగినటువంటి హెర్పిస్ యాంటీ హెర్పిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. డాక్టర్ గారు, శ్వేత ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 2 సంవత్సరాలు. తనకి ఈ మధ్య బాగా జ్వరం వస్తుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, విరేచనాలు కూడా అవుతున్నాయి. ద్రవాహారాలు ఎక్కువగా ఇస్తున్నాం, అయితే తను రోజులో ఎక్కువ భాగం నిద్రపోయే ఉంటుంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే వైరల్ ఫీవర్ వల్ల ఇలా అయింది అంటున్నారు. ఈ జ్వరం తగ్గుతుందా లేక హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా అని అడుగుతున్నారు.
శ్వేత గారు, మీరు చెప్పినటువంటి సిండ్రోమ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, అంటే వాంతులు విరోచనాలు సంబంధించినటువంటి విషయము. దీంట్లో ముఖ్యంగా మనకి ప్రాబ్లం చూసుకున్నట్లయితే కనుక డిహైడ్రేషన్ అనేటువంటిది ప్రాబ్లం. బాడీలో వాటర్ కంటెంట్ ఎంత లాస్ అయిందో దాన్ని బట్టి యూజువల్గా మనం అడ్మిషన్ అవసరమా లేకపోతే ఇంటి పట్టిన ట్రీట్మెంట్ అనేటువంటిది చేయొచ్చా అనేటువంటిది చూస్తాం యూజువల్గా. అంతకుమించి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు దీంట్లో. సో డిహైడ్రేషన్ అనేది ఎలా అనలైజ్ చేస్తాము అంటే నాలుగు విషయాలు మనం తీసుకుంటాం. మనం ముఖ్యంగా ఫస్ట్ది జ్వరం, ఫీవర్ ఎక్కువగా వస్తుంది లేదా ఎవ్రీ 6 అవర్స్ 4 అవర్స్ మాటిమాటికి వస్తుందన్న. రెండవది యూరిన్ అవుట్పుట్, మూత్రం అనేటువంటిది తక్కువగా బాగా ఎల్లో కలర్లో ఎవ్రీ 6 అవర్స్ కంటే ఎక్కువగా, అంటే 6 to 8 అవర్స్ కంటే ఎక్కువసేపు యూరిన్ చేయకపోవడం. మూడవది నీరసం, ఎక్కువగా నిద్రపోవడము, నీరసంగా కనిపించడము. నాలుగవది నాలిక, పెదాలు, స్కిన్ ఇవంతా కూడా డ్రైగా, మాయిస్ట్గా కాకుండా తేమగా కాకుండా డ్రైగా ఉండడం. ఈ నాలుగు సింప్టమ్స్ని మనం తీసుకొని కన్సిడర్ చేసి ఈ నాలుగు ఉన్నాయంటే కనుక జ్వరం ఉండడము, అదే రకంగా యూరిన్ అవుట్పుట్ అనేటువంటి తగ్గటము, మాయిస్ట్ సర్ఫేసెస్ పెదాలు టంగ్ ఎండిపోవడము, నీరసము, నిద్ర ఎక్కువగా పోవడం, ఈ సింప్టమ్స్ ఉంటే దీన్ని సివియర్ డిహైడ్రేషన్గా మనం చెప్పుకుంటాం. అలా కాకుండా తేమ మెయింటైన్ చేసి జ్వరం అనేటువంటిది రోజులో 1-2 సార్లు రావచ్చు, ఎవ్రీ 4 to 6 అవర్స్ 4 నుంచి 6 గంటల వ్యవధిలో మూత్రం పోతుంది అంటే కనుక చక్కగా మంచి క్వాంటిటీ పోతుంది, డార్క్ ఎల్లో కాకుండా లైట్ ఎల్లో కలర్లో అంటే మైల్డ్ డిహైడ్రేషన్ అంటాం. సో మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు హోమ్ మేనేజ్మెంట్, ఇంటి పట్టునటువంటి ఫ్లూయిడ్స్ ORS కావచ్చు, దాంతోపాటుగా జింక్ తీసుకోవచ్చు, గ్లూకోజ్ వాటర్, కొబ్బరి నీళ్ళు, బార్లీ, జావా, ఫ్రూట్ జ్యూసెస్ తోటి ఇంట్లో మేనేజ్ చేసేటువంటి అవకాశం. మీరు చెప్పిన సినారియోలో జ్వరం మాటిమాటికి వస్తుందని చెప్తున్నారు, నిద్రపోతుంది, డల్గా ఉందని చెప్తున్నారు. సో రెండు సింప్టమ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ సివియర్ డిహైడ్రేషన్ సూచించేటువంటివి. ఇలా కాకుండా మూత్రం కూడా తక్కువగా వెళ్తుంది 6 నుంచి 8 గంటలకు ఒకసారి కాకుండా అంతకంటే ఎక్కువ సార్లే, ఎక్కువ టైం పడుతుంది మూత్రం చేయడానికి, ఆమె పెదాలు నాలిక ఎండిపోయి కనుక ఉన్నాయంటే తప్పనిసరిగా సివియర్ డిహైడ్రేషన్ అని మనం గుర్తించి అడ్మిషన్ చేసుకొని ఫ్లూయిడ్స్ ఇవ్వడం మంచిది. అంటే అడ్మిషన్ కూడా చాలా వరకు రీహైడ్రేషన్ కోసమే అడ్మిషన్ చేస్తాం. చాలా వరకు అపోహ ఏంటంటే పేరెంట్స్కి అడ్మిట్ చేయగానే లూజ్ మోషన్స్ వెంటనే ఆగిపోతాయి అని అనుకుంటారు, బట్ దట్ ఈజ్ రాంగ్ అండి. మనం అడ్మిషన్ చేసేది లూజ్ మోషన్స్లో యూజువల్గా డిహైడ్రేషన్ అయిన దాన్ని రీహైడ్రేషన్, వాటర్ లాస్ అయిపోయిన దాన్ని తిరిగి మనం రీహైడ్రేట్ చేయడానికి మనం అడ్మిషన్ అటువంటి చేస్తూ ఉంటాం. సో ఒక 24 to 48 అవర్స్ రీహైడ్రేట్ చేయడం ద్వారా ఈ లోపల లాసెస్ అనేటువంటి తక్కువైతే కనుక చక్కగా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల కూరగాయలు పళ్ళు తింటే దంతాలు వాటంతట అవే శుభ్రమై నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. క్యారెట్, జామ, యాపిల్స్ వంటివి తింటే దంతాలు శుభ్రమవుతాయి. పిల్లల దంత ఆరోగ్యం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఆరోగ్యాన్ని, చదువుల్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే పిల్లలను దంత సమస్యల నుంచి దూరంగా ఉంచవచ్చు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.